ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు డిఏ పెంపుదల, పెన్షనర్లకు డిఆర్ పెంపుదలపై తాజా సమాచారం వెలువడింది. జనవరి నెల నుండి వర్తింపజేయాల్సిన డిఏ తాలూకా పెంపుదలపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తాజా వార్తలు వెలువడ్డాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. రాబోయే వారం రోజుల్లోనే ప్రభుత్వం నుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త రాబోతోంది. ప్రభుత్వం కొత్త డిఏ మంజూరుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మంజూరు ఉత్తర్వులు తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ డిఆర్ మంజూరు విషయం అయినప్పటికీ కేంద్రం డిఏ ప్రకటిస్తే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డిఏ డిఆర్లు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే ఏపీలో 2023 జనవరి, జూలై డిఏలు మంజూరు కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం కొత్తగా డిఏ మంజూరు చేస్తే ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు మొత్తం 3 డిఏలు డిఆర్లు మంజూరు కావాల్సినవి ఉంటాయి. అలాగే తెలంగాణలో ఇప్పటికే జూలై 2023 మంజూరు కావాల్సినవి మొత్తం 3 డిఏలు డిఆర్లు ఉన్నాయి. కేంద్రం ఇప్పుడు కొత్తగా మంజూరు చేయబోతున్న డిఏ వల్ల తెలంగాణలో ఉద్యోగులకు, పెన్షనర్లకు మొత్తం 4 డిఏలు డిఆర్లు మంజూరు కావాల్సినవి ఉంటాయి. కేంద్రం ఇప్పుడు మంజూరు చేయబోయే కొత్త డిఏ జనవరి కాలానికి సంబంధించినది. ఈ డిఏను కేంద్రం వచ్చే నెల మొదటి వారంలో, అంటే మార్చి 2024లో పెంచుతుందని, ఈ పెంపుదల 4% ఉంటుందని కొత్తగా సమాచారం వెలువడింది. కేంద్రం 4% పెంచితే 1 శాతానికి 0.91% చొప్పున రాష్ట్రాలకు కూడా డిఏ డిఆర్లు పెరుగుతాయి. అంటే మనకు మరో 3.64% డిఏ డిఆర్లు కొత్తగా పెరగాల్సి ఉంటుంది. 7వ కేంద్ర వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగానే ఈ డిఏ పెంపుదల ఉండబోతున్నదని చెప్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ 2023లో చివరిసారిగా 4% డిఏను పెంచారు. అక్టోబర్ 2023లో డిఏ 42% ఉండేది. దానికి కేంద్రం 4% పెంచడంతో డిఏ 42 నుండి 46% చేరుకుంది. గతంలోని ఈ పెంపుదల వల్ల 16 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం చేకూరింది. దీనిలో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ రూపంలోనూ, 67.95 లక్షల మంది పెన్షనర్లకు డిఆర్ రూపంలోనూ వేతనాలు, పెన్షన్లు పెరిగాయి. వచ్చే నెల మార్చి మొదటి వారంలో డిఏ పెంపు 4% ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి అందుతున్న సమాచారం. ఇప్పుడు పెంచబోయే డిఏ డిఆర్లు జనవరి 2024 1 నుండి జూన్ చివరి వరకు ఉండే కాలానికి వర్తిస్తుంది. ఇలా 4% పెంచినట్లయితే ప్రస్తుతమైన 46% డిఏ 50% చేరుకుంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% జీతాలు పెరిగితే పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ కూడా 4% మేర పెరిగి వారి డిఆర్ కూడా 50% చేరుకుంటుంది. దేశ ద్రవ్యోల్బణం రేటు పెరగడం వల్ల ధరల సూచి ఆధారంగా ప్రభుత్వం డిఏ పెంపుపై నిర్ణయం 2 సంవత్సరానికి 2 సార్లు డిఏ డిఆర్ల రూపంలో తీసుకుంటూ ఉంటుంది.